అనకాపల్లి జిల్లా పైకరావుపేట పిఎల్పురం వీఆర్ఓ భాస్కర్ నాయుడు వేధింపులు తారస్థాయికి చేరడంతో దేహశుద్ది చేసిన మహిళలు. గ్రామానికి చెందిన అయినవల్లి సాయిలక్ష్మి అనే యువతి కొన్ని రోజుల నుండి కుటుంబ సమస్యల వల్ల భర్తకు దూరంగా ఉంటూ ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తూ జగనన్న ఇళ్ల స్థలం కోసం అప్లై చేయడం జరిగింది. ఇదే అవకాశంగా తీసుకున్న పిఎల్పురం వీఆర్ఓ భాస్కర్ నాయుడు అయినవల్లి సాయిలక్ష్మిని, నువ్వు నాతో ఉంటే ఇళ్ల స్థలం ఇప్పిస్తానని అసభ్య పదజాలంతో తరచుగా మెసేజ్లు ఫోన్లు చేసేవాడని బాధితురాలు తెలిపింది. అలాగే కనిపించిన ప్రతి చోట ఆపి, నువ్వు నాతో ఉంటే అంగరంగ వైభవంగా చూసుకుని ఇల్లు కట్టుకోవడానికి లోన్ కూడా శాంక్షన్ చేస్తానని, లేదంటే నీకు బ్రతికే లేకుండా చేస్తానని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాడని, అంతేకాకుండా ఇంకా చాలా మందితో ఇలాగే ప్రవర్తించేవాడని వీఆర్ఓకు భయపడి ఎవరు ముందుకు రాలేకపోయారని, సాయిలక్ష్మి తహసీల్దార్కి మరియు పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేశామని మీడియా ముందు వాపోయింది. పిఎల్పురం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. వాళ్ళ పైకరపేట మండల పిఆర్ఓ గారు ఇళ్ల స్థలం కజ్జీ పెట్టమని చెప్పి అడిగానండి. నాకు ఇద్దరు ఆడపిల్లలు, భర్తను వదిలేసి 14 సంవత్సరాలకు ఒక్కదాన్ని బ్రతుకుతున్నాను పిల్లల్ని పట్టుకొని. ఇళ్ల స్థలం కోసం అని అర్హులు ఉన్నాను కదా అని ఇల్లు అడిగితే నాతో ఉంటేనే నేను స్థలం ఇస్తానని చెప్తున్నారండి. నువ్వు ఈ విషయాలు ఎవరికైనా చెప్పినా చంపేస్తానని బెదిరిస్తున్నారు. ఎవరికైనా తెలియజేసినా ఊర్లో ప్రెసిడెంట్కి కానీ ఎవరికి చెప్పినా కూడా నేను చంపేస్తానని బెదిరిస్తున్నారండి. ఆయన నేనే కాకుండా చాలామంది ఆడవాళ్ళు ఇందులో ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా బయటికి రాలేకపోతున్నారు. నన్ను బెదిరించడం వల్ల నేను గత రెండు నెలల నుంచి వేధిస్తుంటే ఈరోజు నేను వచ్చి చెప్పాను, నన్ను ఇలా బెదిరించడం వల్ల చెప్పాను. నేను ఏమైనా అయిపోతే నా పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేరు కాబట్టి నేను ఈరోజు బయటకు రావాల్సి వచ్చిందండి. స్పందనాలు పైకరపేట తహసీల్దార్ వారి కార్యాలయంలో అయినమిల్లి సాయిలక్ష్మి అనే ఒక అమ్మాయి పైకరపేటలో మండలం పిఎల్పురం గ్రామంలో ఉంటున్న ఆమె మా వీఆర్ఓ ఆయన పిఎల్పురం ఆయన మీద ఒక అభియోగం వచ్చింది. చాలా ఒక సైట్ కోసం ఏమని అడగగా ఆ 90 రోజుల్లో పెట్టామని అడిగితే ఆమె చాలా బాధ పెట్టడం జరిగింది. అసభ్య పదజాలంతో ఇబ్బంది పెడుతున్నట్టుగా మా మీద ఆవిడ మీద మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇదివరకే ఆ యొక్క వీఆర్ఓ మీద చాలా అభియోగాలు ఉన్నాయి. ఆల్రెడీ కలెక్టర్ వారికి నెక్స్ట్ ఆర్డీ వారికి కూడా రిపోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాం. మళ్ళీ తదుపరి ఈరోజు ఆమెను ఇబ్బంది పెడుతున్నట్టుగా ఒక అభియోగంతో ఒక పిటిషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఆమెను బెదిరిస్తున్నట్టుగా మళ్ళీ ఈ యొక్క రిపోర్టు కూడా మా పై గారు తెలియజేసి. పేరు సాయిలక్ష్మి, పిఎల్పురం గ్రామం పాయకరపేట మండలం వీఆర్ఓ నన్ను వేధిస్తూ ఉన్నాడని చెప్పేసి వచ్చానండి. ఇళ్ల స్థలాల కోసం ఇళ్ల స్థలం ఇస్తానని చెప్పేసి నువ్వు నాతో గడిపితే నీకు లైఫ్ టైం నాతో ఉంటే మాత్రం నీకు ఇళ్ల స్థలం ఇస్తాను, దానికి లోన్ కూడా శాంక్షన్ చేస్తాను, నువ్వు నాతో ఉండాలి అని చెప్పి నాకు అసభ్యకరంగా మెసేజ్లు పంపిస్తూ నన్ను వేధిస్తున్నాడని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నన్నే కాకుండా ఇంకా చాలామంది ఆడవాళ్ళని ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఎంతోమంది డబ్బులు తీసుకొని ఇళ్ల స్థలాలు అవి ఇస్తున్నాడు అండి. ఎవరికి అర్హులు ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. వీఆర్ఓ మీద సరైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను సీఏ గారు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానండి. గత 2 నెలల నుంచి వేధిస్తున్నాను. ఫోన్ చేసి నువ్వు నాతో ఉన్నావంటే మాత్రం నీకు ఇళ్ల స్థలం నేను శాంక్షన్ చేసేసాను, ఇస్తాను, ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల లోన్ కూడా శాంక్షన్ చేసి ఇస్తాను, నీ మెయింటెనెన్స్ అంతా నేనే చూసుకుంటానని చెప్తున్నాడు అండి. ఇంటి స్థలం పెట్టమన్నందుకే అండి, ఇంకా రాలేదు. ఇంటి స్థలం పెట్టమన్నందుకే 2 నెలల నుంచి ఇలా మాట్లాడుతున్నాడు. అసభ్యకరంగా ఫోన్లు చేసి మాట్లాడడం, ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇలా మాట్లాడడం అది చేస్తున్నాడు. ఉన్నాయి మెసేజ్లు అన్నీ ఉన్నాయండి, కాల్ రికార్డింగ్స్ మెసేజ్లు అన్నీ ఉన్నాయి. వీఆర్ఓ మీద సరైన యాక్షన్ తీసుకోవాలండి. ఆ వీఆర్ఓ అసలు కరెక్ట్ కాదు. ఇలా నాకమంది నన్నుగా నేనే కాకుండా ఇంత చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు. ఇలా కొంతమంది బయటకు వస్తారు, కొంతమంది రాలేరు, చాలామంది బాధపడుతున్నారు. వీఆర్ఓ అనేది అతను వద్దు అసలు. మాకు ఆ వీఆర్ఓ మంచివాడు కాదు, వద్దండి.